గాడ్స్ ప్రొవిజన్ నెవర్ సీజస్ దేవుని యొక్క ప్రొవిజన్ అంటే దేవ్ దేవుడు మనకి ఏదైతే ఇస్తున్నాడో ఇవ్వాలని ఆశపడ్డాడో అది ఎప్పుడు కూడా ఆగదు హిస్ ప్రొవిజన్ విల్ నెవర్ స్టాప్ వెన్ హిస్ ప్రొవిజన్ నెవర్ స్టాప్స్ వై షుడ్ బి స్టాప్ వర్షిపింగ్ ద లాడ్ ఆయన ఏదైతే ఇస్తానని వాగ్దానం చేసి ఇస్తానంటున్నప్పుడు ఆయన మాట తప్పినప్పుడు మనమెందుకు ఆరాధించకుండా ఆగాల దేవుడు ఒక ద్వారం కాకపోతే ఇంకో ద్వారం నుండి దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు నమ్ముతారా ఝాన్సీ గారి ద్వారా కాకపోతే బాబురావు గారి ద్వారా ఇస్తారు వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళ ద్వారా దేవుడు తలిచితే రాళ్ళు కేకలు వేస్తే ఎక్కడి నుండి పడితే అక్కడ నుండి ఆశీర్వాదాలు వస్తాయి ఈ రాళ్ళను రొట్టెలు చేయగలడు దేవుడు సాతనగడ్డి తెలియదా దేవుడు రాళ్ళు రొట్టెలు చేస్తాడని ఏమన్నా చేయగలడు అందుకే అంటున్నాడు ఈ రాళ్ళను రొట్టెలు చేసుకుని తినచ్చు కదా అంటున్నాడు పో నేను రాళ్ళను రొట్టెలు చేస్తా నువ్వు తిను అంటలా అంటే దేవుడు రాళ్ళను కూడా రొట్టెలుగా చేయగలడు అనే విషయము సాతాన్ గడి తెలుసు అంటే ఏదో ఒక విధంగా దేవుడు ఆశీర్వదించగలడు తల్లిదండ్రుల ద్వారా ఆశీర్వాదం రావాలి రాకపోతే నా జీవితం వింతే అంటానికి లే ఏదో రకంగా దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రేమ దేవుని పెట్టలేరా మరి మనమే దేవుడు ఆరాధించ దేవుడిని ఆరాధించడానికి మనందు మనమెందుకు వెనకడిగేయ్యాలా ఒకసారి చూసుకుందాం మత్తే రాసిన తు ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన రోజు వాక్యంతో మొదలు పెట్టుకుందాం ఆకాశ పక్షులను చూడి అవి విత్తవు కోయవు కోట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా యాక్చువల్గా ఈరోజు వాక్యము నా హృదయం పూర్వకంగా డేవిడ్కి ఇచ్చేయాలని నేను ఆశపడ్డాను ఈ యొక్క యానివర్సరీ ప్రోగ్రామ్ ఉంటుందని ఆలోచించాల చాలామంది వస్తారు మధ్యాహ్నం భోజనాలు పెట్టుకుంటాం ఇట్లా ఉంటుంది డేవిడ్కి అసలు వాక్యం ఇచ్చేయాలని ఆశపడింది కానీ ఆశపడ్డాను కానీ ఆ హృదయంలో కానీ దేవుడు మాత్రం నాతో మాట మాట్లాడి ఇది నువ్వు మాట్లాడాలని చెప్పేసి చెప్పేసప్పటికి నేను డేవిడ్కి ఫోన్ చేయలేదు అందుకే నేనే మీతో మళ్ళీ మాట్లాడుకుంటున్నాను చూడండి ఒకసారి ఆకాశ పక్షులు చూడి అవి విత్తవు కోయవు కోట్లలో కూర్చుకొనవు ఆయనను మీ పరలోకి తండ్రి వాటిని పోషించున్నాడు మీరు వాటికంటే వాటికంటే బహు ఎస్ బహు అంటే ఇంకా ఎక్కువ శ్రేష్ఠులు శ్రేష్టమైనది బహుశ్రేష్ఠమైనది అంటున్నాడు అంటే ఎస్ దేవుడు పోషిస్తాడు ఆకాశ పక్షులు పోషించేవాడు మీ కుటుంబాలని మీ బిడ్డలని బిడ్డల బిడ్డల్ని కూడా దేవుడు పోషిస్తాడు ఎప్పుడు పక్షుల్లాగా ఎగురుకుంటూ వెళ్ళిపోతా ఉంటే పోషిస్తాడా ఎలా పోషిస్తాడు దేవుడు చూడండి బైబిల్ చూసుకున్నట్లు దేవుడు ఆ రోజు ఐగుప్తి నుండి బయటకు వచ్చిన ప్రజలందరికీ హెబ్రులందరికీ కూడా నీళ్ళు నిచ్చాడు నుండి నీళ్ళు తెప్పించాడు నీళ్ళు ఫిల్టర్ వాటర్ ట్యాంకులోనో క్యాన్లో తేలా ఒక నదినే ప్రవహింపజేసాడు అక్కడి నుంచి అంతేకాకుండా వాళ్ళకి ఆకలి వేస్తుందంటే పరలోకం నుండి మన్నాను దింపాడు ఏ ఎప్పుడు మన్నానేనా అంటే దేవుడు కూరేడి ఇచ్చాడు దేవుడు అసలు ఎండిన భూమిని చూసి దేవుడు వర్షాన్ని కురిపించాడు గమనించండి ఎన్ని ఇంకా చెప్పాలంటే ఏలియా ఆకలితో ఉన్నప్పుడు కాకులతో ఆహారం పంపించాడు ఎవరితో స్విగ్గీ జొమాటో అప్పుడు అయ్యే స్విగ్గీ నిజంగా అప్పుడు స్విగ్గీ జొమాటో ఎవరంటే కాకులు కానీ ఫోన్ చేయాల ఆర్డర్ చేయాలా కానీ దేవుడు ఆజ్ఞాపించాడు కాకులు రండి ఆహారం తీసుకెళ్ళన్నా చిటికనంగానే ఎడారులో ఉన్న ఏలియాకి స్విగ్గీ జొమాటో కొంచెం ఊరు ఊరు హోటల్కి వెళ్తే సార్ మాకు డెలివరీ లేదు సార్ అటు అక్కడ రాస్తారు ఇక్కడికి రాస్తారు అంటారు టైం అవుతుంది కానీ ఎదురు చెప్పడానికి లే దేవుడు చెప్తే ఎస్ అప్పుడు అవే పట్టుకొచ్చి ఆహారం ఇచ్చి పోషించినట్టు వాక్యం కనబడతా ఉంది అంతేకాకుండా తర్వాత ఎలీష ప్రవక్త ఆకలితో ఉన్నప్పుడు ఊరంత కరువు వెనుక ఆకలేస్తుంది ఆ ఆ పేద ఆమె చక్కగా రొట్టెలు చేసి పెట్టింది ఆ రొట్టెలు చేసి పెట్టగా నా ఇంట్లో ఎప్పుడు కూడా రొట్టెలు తగ్గలే పిండి తగ్గలేదు నూనె తగ్గలేదు ఎలా కరువులో కూడా దేవుడు సమృద్ధి సృష్టించగలడం ఎక్కడ లేకపోతే అక్కడికి తేగలడు నీ ఉన్న చోటే దేవుడు అక్కడికి పట్టరాగలడు వినండి చాలా జాగ్రత్తగానండి మనము దేవుడు పోషించడాని కోసం ఎక్కడెక్కడికో వెళ్తాం కానీ ఆ రోజు ఐగుప్తు నుండి హెబ్రి హెబ్రియులు ఇజ్రాయల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నీళ్ళు వచ్చినాయా నీళ్ళ దగ్గర వీళ్ళు వెళ్ళారా వాళ్ళ దగ్గరికే నీళ్ళు వచ్చినాయి మా అన్న దగ్గరికి వాళ్ళు వెళ్ళారా వాళ్ళ దగ్గరికే మన్నా వచ్చిందా షూర్ పూరేడుపెట్లు వాళ్ళ దగ్గర వాళ్ళున్నాయా వీళ్ళెళ్ళి పూరెడపెట్లు ఎత్తుకొని వచ్చారా ఈ కాకోలంలో వచ్చి భోజనం పట్టుకొచ్చాయా లేకపోతే కాకుల దగ్గరికి వెళ్ళి భోజనం చేశాడా ఈ ఎలిష భోజనానికి తయారు చేసి తన దగ్గరికి వచ్చిందా లేకపోతే భోజనం కోసం ఇంటికి వెళ్ళాడా తర్వాత ఏలియా ఒక దగ్గర కాలి కూర్చున్నప్పుడు దేవదూతలు వచ్చి దేవుని యొక్క దూతలు వచ్చి ఆహారం పెట్టి అప్పాలు నీళ్ళు అదిగో నీళ్ళు ఐగో అప్పాలు తిను మళ్ళీ లేపి మళ్ళీ తిను చాలా దూరం నడవాలంటే తిని ఎన్ని రోజులు నడిచాడు మూడు రోజులు చాలా దూరం ప్రయాణం ఉంది నడువు నడిచాడు తర్వాత ఏమైంది యాక్చువల్గా ఆహారం వాళ్ళ దగ్గరికి వచ్చిందా వెళ్ళి ఆహారం దగ్గరికి వెళ్ళారా చూసారా గమనించండి ప్రేమ దేవుని బిడ్డ దేవుడు ఆశీర్వాదం మీ దగ్గరికి వస్తుంది మీరు ఆశీర్వాదం పరిగెత్తక్కర్లేదు హలో అది నేర్చుకోండి ఇది రోజు నేర్చుకోండి దేవుడు కృప ద్వారా మీకు ఏదైనా ఇస్తారని వాగ్దానం చేస్తే ఎట్లాగైనా సరే ఏ రీతికైనా సరే వచ్చి మీ దగ్గర వాళ్తుంది అది దేవుడు హీల్ విల్ మేక్ షూర్ ఇట్ విల్ కమ్ టు యూ ఇట్ విల్ కమ్ టు యూ హీ విల్ మేక్ ష్యూర్ ష్యూరిటీ గ్యారంటీ అయింది వచ్చి మీ దగ్గరకు వస్తుంది అది మీరు దానికోసం పరిగెత్త అక్కడ పరిగెత్తి ఇక్కడ పరిగెత్తి అక్కడ పరిగెత్తి పరిగెడతా ఉంటే పరిగెడుతానే ఉంటారు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని కృప దేవుని ఆశీర్వాదం మీ దగ్గరికి వస్తుందని ఎన్నోసార్లు మనం చూసుకున్నాం అల్లెలు యా ఇవాళ నేను ఒక మూడు పాయింట్లు చెప్పి నేను ఇవాళ ముగించేసుకుంటాను ఫస్ట్ పాయింట్ సఫిషియన్స్ ఫర్ ద ఫర్ హూ సీక్ ద లాడ్ సఫిషియెంట్ ఫర్ హూ సీక్ ద లాడ్ ఎవరై మనకి ఎప్పుడు సమృద్ధి కలుగుతుంది దేవుడు మనకి ఎప్పుడు మనకి ఎప్పుడు ఇస్తా ఇచ్చే ఇస్తా అని చెప్పిన వాగ్దానాన్ని ఎప్పుడు మనకు నెరవేరుస్తాడు ఎప్పుడు వస్తుంది ఎప్పుడంటే మనము దేవుని కొరకు ఎదురు చూచినప్పుడు అది మన కోసం వస్తుంది నువ్వు డబ్బు కొరకు ఎదురు చూస్తున్నప్పుడు దేవుని ఆశీర్వాదంతో రాదు ఆహారం కోసం ఎదురు చూస్తే ఆహారం రాదు ఆ రోజు మీరు చూసినట్లయితే ఆ నీళ్ళ కోసం వాళ్ళు నీళ్ళకో ఎదురు చూడాల దేవుడికో ఎదురు చూశారు అయ్యా దాహం వేస్తుందని దేవుడు చెప్పారు దేవుడు చూశాడు దేవుడు నీళ్ళు పట్టుకొచ్చాడు ఆకలి వేస్తుందని ఏం తిందా ఏం తిందామని ఎత్తుక్కోలా వాళ్ళు వాళ్ళు దేవుని దగ్గర మొరపెట్టుకున్నారు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు అలాగే పూరేడి పెట్టలు కూడా దేవుడిని అడిగారు వచ్చినాయి వర్షం కావాలని అడిగారు వచ్చినాయి ఆ రోజు కాకుల ద్వారా ఆహారం పట్టుకొస్తారు ఆహారం ఎక్కడ దొరుకుతుందని ఆలోచించాల దేవుడిని అడిగాడు దేవుడు పంపించాడు అంతేకాకుండా మీరు చూసుకున్నట్లయితే అయ్యా ఆకలిగా ఉందన్న కానీ అక్కడికి వెళ్ళు అన్నాడు అక్కడ యాక్చువల్గా ఇతని ఆకలి కంటే వాళ్ళకి సమృద్ధి ఇవ్వటం దేవునికి గొప్ప ఆశీర్ గొప్ప ఐశ్వర్యం వాళ్ళకి ఇవ్వాలని దేవుడు ఆశపడ్డాడు ఎలిష కడుపు నింపాలని దేవుడు ఆశపడలా ఆ ఇంట్లో వాళ్ళు ఆశీర్వాదం పొందాలా ఆ ఇంట్లో వారికి పిండి అవ్వకూడదు ఆ ఇంట్లో నూనె తగ్గకూడదు అని ఆశపడ్డాడు దేవుడు ప్రిమిన్ దేవుని బిడ్డలారా గమనించండి ఆ దేవతలు కూడా వచ్చి ఇచ్చినట్టు కనపడతా ఉంది వీళ్ళు తిన్నారు ఎప్పుడంటే వెన్ యూ సీక్ ద లాడ్ నువ్వు దేవుని వేపు చూచి దేవుని ఎదురు చూచినప్పుడు అవి నీ దగ్గరకు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ మన్న నా దగ్గర రావాలి ఫుడ్ నా దగ్గర రావాలంటే నేను ఫుడ్ ఎంక చూడకూడదు ఈ డబ్బులు నాకు కావాలి డబ్బు ఎంక చూడకూడదు నాకు ఆశీర్వాదం ఐశ్వర్యం కావాలి ఆశీర్వాదం ఐశ్వర్యానికి చూడకూడదు దేవుడు ఎంక చూడాలి నువ్వు ఎందుకంటే ఇచ్చి వాడక చూడాలా వచ్చి వాడక చూడకూడదు హలో చెప్పుకుందాం ఒకసారి కీర్తనలు ముప్పై నాలుగు పదవు వచ్చినాము కీర్తనలు ముప్పై నాలుగు పది సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిను యహోవను ఆశ్రయించు వారికి ఏ మేలు కొద్దువయి ఉండదు యహోవను ఆశ్రయించు ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే దోసు సీక్ ద లాడ్ విల్ నెవర్ గో హంగర్ అని ఉంటుంది దోసు సీక్ ద లాడ్ అంటే దేవుని కొరకు ఆశపడి దేవుని కొద్ది వారికి చూస్తా చూస్తూ ఉంటే వారికి ఎటువంటి కొదువ ఉండదు ఆహారం కొదువ ఉండదు ఐశ్వర్యం కొద్దు ఉండదు ఆరోగ్యం కొద్దువ ఉండదు ఉద్యోగం కొద్దువ ఉండదు ఏది కొదువ ఉండదు అది ఇదే కాదు ఏది కూడా యహో యహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు అన్నాడా లేకపోతే సింహాల గురించేమో ఆకలితో మాట్లాడుతున్నాడు లేకపోతే మనకు కూడా ఆకలి గురించే మాట్లాడుతున్నాడా ఆ విషయాన్ని నో సింహాలు సింహ పిల్లలు లేమి లేమి గలవై ఆకలి కొను అవి ఆకలి ఉంటాయి ఒకటే ఆకలి కానీ ఎహో కోసం ఆశ్రయించేవారు ఏ ఏమేలు కొదివై ఉండరు ఏది కూడా నథింగ్ నాట్ ఈవెన్ జాబ్ లేకపోతే మనీ డబ్బు బ్యాంక్ బ్యాలెన్స్లు ఏది కొదివై ఉండదు కానీ నువ్వు డబ్బు రావాలని చెప్పి డబ్బు వెంక చూడకూడదు ఆహారం నిండాలని చెప్పి నీ గిన్నె లెంక లేకపోతే మీ ఇంట్లో బియ్యం డబ్బా వెంక లేకపోతే మీ ఇంట్లో పప్పు లంక చూసి చూడకూడదు లేకపోతే బీరవాదీసిన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయని ఎత్తుకోకూడదు ఎంత ఎంత నూనె నిన్ను పోషించేది నీ డబ్బు కాదు నిన్ను పోషించేది నీ దేవుడు అని నువ్వు నమ్మాలి హలో నమ్ముతారా నిజంగా ఎస్ ఎప్పుడైతే ఏహో ఒకరు ఎదురు చూస్తూ ఉంటావో ఏహో అని ఆశ్రయించి ఉంటావు వెన్ యూ సీక్ ద లాడ్ ద లాడ్ ప్రొవైడ్స్ నీ ఇంట్లో బియ్యం చూసుకుంటా కూర్చోని దేవర్నాకి ఇవ్వు దేవర్ణకి ఇవ్వు అంటే అది రాదు నువ్వు దేన్ని చూస్తున్నావు అంటే యు సీన్ ద మెటీరియల్ థింగ్స్ సీ ద స్పిరిచువల్ థింగ్స్ దేవుడిని ఇంకా చూడు దేవుడిని కని సమకూరుస్తాడు నీకు ఏదైనా సరే నీకు ఒక ఇల్లా లేకపోతే స్థలమా లేకపోతే పొలమా నువ్వు యూ యూ న్యూ నేమ్ ఎట్ నువ్వు వాటిని వెంక చూడకు నువ్వు దేవుని ఇంకా మాత్రమే చూడు ప్రతి ఒక్కటి సమకూర్చువాడు ఆయన పాయింట్ నెంబర్ టూ కండిషన్స్ ఫర్ గాడ్స్ ప్రామిస్ ఇప్పుడు దేవుడు ఒక ఇస్తానని వాగ్దానం చేసినప్పుడు తుఫాన్లో ఇస్తాడు వరదల్లో కొట్టుకుపోయినా ఇస్తాడు నువ్వు ఎక్కడున్నా దేవుడికి అందజేస్తాడు ఆశీర్వాదాన్ని కానీ దానికి కండిషన్స్ ఉన్నాయి సమ్మగా ఓర్కనే కూర్చోంగా వచ్చాయి ఆశీర్వాదం ఒక రెండు కండిషన్లు చెప్తున్నాడు దేవుడు నా ఆశీర్వా నా ఐశ్వర్యము నా ఆశీర్వాదము ఆయనది రావాలి అంటే నువ్వు కూడా ఎదురు చుట్టమే కాదు కానీ రెండు కండిషన్స్ నువ్వు సాటిస్ఫై చేయాలి ఆ రెండు కండిషన్స్ ఎప్పుడైతే నువ్వు సాటిస్ఫై చేస్తావో అప్పుడే దేవుడిని వాగ్దానం వచ్చిన ఆశీర్వాదము నీ చెంత చేరుతుంది వచ్చి నీ దగ్గర వాళ్తుంది అది ఎవరిస్తారండి డోంట్ నో నీకు ఆశీర్వాదం ఇవ్వటానికి దేవుడు జగన్ని పంపించవచ్చు నరేంద్ర మోడీని పంపిస్తాడు కావాలంటే హలే లూయ అంతకంటే గొప్పలు ఎవరైనా ఉంటే వాళ్ళే వచ్చి ఆ పని చేసి పెడతారు మనకి ఎందుకంటే వారికంటే గొప్పోడు గొప్పడు మన ఏసయ్య హలే లూయ ఎబ్రి పత్రిక పదమూడో అధ్యాయం ఐదో వచ్చినాము హెబ్రరస్ పత్రిక పదమూడో అధ్యాయము ఐదవ వచ్చనము ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు నిన్ను ఏమాత్రం వడివను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా రెండు విషయాలు ఒకటి ధనాపేక్ష ఉండకూడదు సంపాదించాలి డబ్బు సంపాదించాలి డబ్బు ఉండాలా అది ఉండాలా అది ఉండాలా ధనాపేక్ష రెండోది నీ దగ్గర ఏముంటే దాంతో సంతోషంగా ఉండు తృప్తి పొంది ఉండు యూ టు బిక్ కంటెంట్ ఈ రెండు విషయాలు చాలా బాగా గమనించండి ఫస్ట్ ఇది ఇంకేంటి ధనాపేక్ష ఉండకూడదు సంపాదించాలా బాగా సంపాదించాలా ఎక్కువ కష్టపడాలి ఇంకెక్కువ కష్టపడాలా బాగా సంపాదించాలి దానికోసం నీ సమయం అంతా వచ్చింది దేవుని దేవుని కొరకు ఎదురు చూసే సమయం కూడా దేవుని కోసం ఎదురు చూసే సమయం కూడా నువ్వు సంపాదించాలని పెట్టుకున్నావు అంటే రెండోది ఇంకోటి ఏంటి తృప్తి నీ దగ్గర ఏముంటే అదే నీ దగ్గర ఇంట్లో రసం ఉందా తృప్తిపడు సాంబారు ఉందా తృప్తిపడు పచ్చ పచ్చని మెతుకులు ఉన్నాయా తృప్తి పట్టు నేర్చుకోండి చికెన్ బిర్యానీ ఉందా తృప్తి పట్టం నేర్చుకోండి వాళ్ళ ఇంట్లో ఇది నా ఇంట్లో ఇది అని ఎప్పుడు అనుకోవద్దు వాళ్ళకైతే ఇంత ఉంది వాళ్ళ మనకైతే ఎంత ఉంది మనకు అంత ఉంది ఎంత ఉంది అని ఎప్పుడు అనుకోవద్దు ఈ రెండు విషయాలు ఒకటి ధనాపేక్ష రెండు తృప్తి పట్టము ఎంత ఉంటే అంత ఎంత తక్కువ ఉంటే అంత ఎంత చీప్ అయినా పర్లేదు అంత దాంట్లో సాటిస్ఫా సాటిస్ఫాక్షన్ చూస్తే దేవుడు చాలా సంతోషపడతాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఉన్న వాటి ఎంత సంతోషపడాలా లేని వాటి కొరకు ఆశపడద్దు ఉన్న వాటి సంతోషపడితే లేని వాటి కూడా దేవుడిని కలగజేస్తాడు ఉన్న వాటి అందు సంతోషపడితే సంతోషపడకపోతే లేనివి నీ వచ్చినా కూడా నువ్వు బాధపడతానే ఉంటావు ఎందుకంటే ఇంకా కావాలి ఇంకా కావాలి అది అన్నం కాదు కడు తిన్నంగా కడుపు ఉండిపోతే ఎంతగా తినడానికి లేకుండా ఉండటానికి ఇంకా రావాలి ఇంకా రావాలి ఎంత రావాలి నేను తిన్నా నా బిడ్డలు తిన్నా బిడ్డలు బిడ్డలు తిన్నా వాళ్ళు కూర్చొని తిన్నా నాస్తి కావాలి అయినా సరిపోద్దా ఇంకా కొంచెం ఉంటే బాగుండు లక్షల కోట్లు వేల కోట్లు ఇంకా కోట్లు ఇంకా కోట్లు సర్లే చాలు అనుకుంటారా వాళ్ళు ప్రేమ దేవుని బిడ్డలారా దేవుడు చెప్పేది అదే ధనాపేక్ష వద్దు ఉన్న సంతృప్తి సంతృప్తిపడు నిన్ను మాత్రం విడవను నిన్ను ఎన్నడూ ఎడబాయినని ఆయన ఏ చెప్పాను కదా పాయింట్ నెంబర్ త్రీ ద లాడ్ సప్లైస్ దేవుడే ప్రతి ఒక్కటిని సమకూరుస్తాడు దేవుడు ఫిలిపిల్ రసిన పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము ఫిలిపిల్ రసిన పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చు మీ యొక్క ప్రతి అవసరము తీర్చాలని ఆయన ఆశపడుతున్నాడు ప్రతి అవసరము ప్రతిదీ ఆయన సమకూర్చాలని ప్రతి విషయం స్థపరచాలని ఆయన ఆశపడుతున్నాడు ప్రతిదీ మీకు పెన్ను కావాలంటే పెన్ను దగ్గర నుండి బుక్ కావాలంటే బుక్ దగ్గర నుండి మీకు బెల్ట్ కావాలన్నా ఫోన్ కావాలన్నా నీ జుట్టు ఊడిపోతే నీ షాంపూ దగ్గర కూడా దేవుడు నీకు సమకూర్చాలని ఆశపడుతున్నాడు ఎవ్రీథింగ్ ఈవెన్ ఆయిల్ బాటిల్ దువ్వెన పౌడరు చిన్న చిన్న వాటి నుంచి ప్రతిదీ దేవుడు మీకు సమకూర్చలు నాశపడుతున్నాడు కానీ దానికి చూడండి ఒకసారి కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున తన ఇక్కడ బ్రేకింగ్ ఆఫ్ సెంటెన్స్లు ఉంటాయి గుర్తుపెట్టుకోండి తన ఐశ్వర్యం చెప్పున తనకి ఎంతైతే డబ్బు ఉందో ఆ ప్రకారము ఫర్ ఎగ్జాంపుల్ మనందరము శ్రీనివాస్ గారితో టిఫిన్కి వెళ్దాం భోజనానికి వెళ్దాం మనందరం ఇవాళ శ్రీనివాస్ గారితో భోజనానికి వెళ్దాం శ్రీనివాస్ గారు తన ప్రేమ కొలది అందరు కడుపు నిండా భోజనం పెడతారు టిఫిన్ భోజనాలు పెట్టేస్తారు సంతోషంగా ఉంటుంది వినండి బాగా అదే నేను నిమిషితో అంట అందరం నిమిషితో వెళ్దాం భోజనానికి పెట్టించుకెళ్తుందా ఎందుకు ఇంకా షీఈస్ నాట్ ఎన్ ఎర్నింగ్ పర్సన్ ఆమె ఇంకా సంపాదించే వ్యక్తి కాదు అర్థమవుతున్న ప్రేమంతేమైనా పెట్టారా అర్థం చేసుకోండి నేను డేవిడ్ వచ్చేసి అందరికి నువ్వే పెట్టి డేవిడ్ అన్నావుంటే తప్పు అదే కిరణ్ గారితో వెళ్దాం ఏమైనా తగ్గిద్దాం మనకేమన్నా మంచిగా పెడతారు ఏదైనా సరే అదే ఐశ్వర్యం చెప్పున ఆయన తన ఐశ్వర్యం చెప్పున శ్రీనివాస్ గారు కొలది ఏ రీతిగా పెట్టి మనం ఇద్దరు పోల్చుకున్నాం నిమిషి శ్రీనివాస్ గారిని పోల్చుకున్నాం మనం ఆమె సంపాదించడం లేదు సంపాదించారు కానీ బాగా పెడతారు ఏమి పెట్టలేదు ఎందుకు సంపాదించడం లేదు ఆయన దగ్గర లేదు ఆయన దగ్గర సమస్తం ఉంది ఆయన ఐశ్వర్యం చెప్పిన మనందరికీ ఇస్తా అన్నాడు బాగా గమనించండి ఇస్తా అన్నాడు క్రీస్తు యేసునందు మహిమలో క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరం తీర్చును కానీ మనకి ఏమవుతుందంటే మన మనం మనకి ఏం అవుతుంది ఏదైతే నచ్చిద్దంటే కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున మన ప్రతి అవసరము తీర్చును అయిపోయింది హాలేలుయా హాలేలుయా అంతే అయిపోయింది ఏంటి వాక్యం ఏంటి ఏంటి వాక్యం కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున మా ప్రతి అవసరము తీర్చును మధ్యలో ఏం పోయింది క్రీస్తు ఏసునందు మహిమలో తీసేసాం దేవుడు సమకూర్చేస్తాడు క్రీస్తు ఏసునందు మహిమలో ఇస్ అ క్లాస్ అది క్యాచ్ క్రీస్తు ఏస్తున్నందు మహిమలో క్రీస్తు ఏస్తున్నందుని మనం క్రీస్తులో ఉండటం క్రీస్తు మనలో ఉండటం ఇది చాలా ముఖ్యం చాలా గమనించండి ఇది ముఖ్యం అంతేకాకుండా రెండోది ఆయన మహిమలో దాని ద్వారా దేవుడు సమకూరుస్తానాడు కానీ డైరెక్ట్గా కాగా దేవుడితో నైశ్వర్యం చెప్పిన మన ప్రతి అవసరం తీర్చుని అవకాశమే లేదు కానీ మధ్యలో ఏముంది క్యాచ్ క్రీస్తు యేసునందు మహిమలోనే ఆయన క్రీస్తు యేసునందు మహిమలోనే ఆయన మనకి అన్నీ సమకూరుస్తాడు హలోయ